జగనన్న అమ్మఒడి పథకం ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన 164601 మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరింది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం లబ్ధిదారులకు 246 కోట్ల 90 లక్షల 5000 రూపాయల చెక్కును జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందజేసింది. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దలగిరి, కిలారి రోసయ్య, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు సజీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి పట్టణంలో వాలంటీర్స్ వ్యవస్థ ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా దాటి ఇంకో రాష్ట్రాన్ని అడుగు పెట్టలేదు. ఎందుకంటే నేర్చుకున్నట్టయితే ఇవాళ ఇక సమాజంలో ఒక ప్రయోజకులై ఇవాళ ఇంత ఆలోచన పరంగా ఇంత క్షేత్రస్థాయిగా ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకున్నారంటే అలా మద్దతు ఇచ్చిన చేతుల ద్వారా మరి పెద్దలందరి చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరణ 37,749 మంది స్టూడెంట్ సంబంధించి 155,330 మంది తల్లుల అకౌంట్లకి 232,99,50,000 రూపాయల్ని జమ చేయడం జరిగింది. ఇప్పుడు మూడో విడతగా ఈ సంవత్సరం అదే 164601 తల్లుల అకౌంట్లకి 246,90,15,000 రూపాయల్ని జమ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసినట్లయితే 2019-20 లో మనం 219 కోట్లు, దాని తర్వాత 232 కోట్లు, ఈ రోజు 246 కోట్లని మన అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇది ఒక ప్రధానమైన కార్యక్రమం. అయితే దీంతో పాటుగా ఆ పిల్లలకి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కనీసం మౌలిక వసతులు ఉండాలి అనే ఉద్దేశంతో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం, జిల్లాలో ఇప్పటికే మొదటి విడత పనులన్నీ కూడా చాలా నాణ్యంగా మీరందరూ కూడా చూసే ఉంటారు, కేవలం తల్లిదండ్రులనే అందులో ఇన్వాల్వ్ చేసి కాంట్రాక్టర్స్ ఎవరూ లేకుండా ఆ పనులన్నీ కూడా అత్యంత నాణ్యతాయుతంగా పూర్తి చేసుకున్నాం. అలాగే ఇప్పుడు రెండో విడతలో కూడా మనం దాదాపుగా 398 స్కూల్స్ని తీసుకొని వాటిని సమూలంగా మార్చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే ప్రభుత్వం ఇది స్కూల్ అంటే నమ్మలేని విధంగా వాటన్నిటినీ కూడా తయారు చేస్తే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మిగిలిపోయిన స్కూల్స్ అన్నిటి కూడా ఒకే విడతలోనే శాంక్షన్ చేస్తూ వాటన్నిటినీ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్నిటినీ కూడా మనం పూర్తిగా తల్లిదండ్రుల కమిటీకి అప్పగించి వాళ్ళ భాగస్వామ్యంతో ఆ స్కూల్స్ అన్నిటినీ కూడా మనం రూపుదిద్దించుకుంటున్నాం.